Turn your Bibles to Book of Acts, chapter 1, and from 1 to 11 verses we will read. మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకుందాం. But you shall receive power, ability, efficiency, and might when the Holy Spirit has come upon you, and you shall be my witnesses in Jerusalem and all Judea and Samaria and to the ends of the earth. When the Holy Spirit comes on you, you will receive power. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. Did you ever see a rail engine? ఎప్పుడైనా మీరు రైల్ డీజిల్ ఇంజన్స్ ఆర్ దేర్ ఎలక్ట్రిక్ ఇంజన్స్ ఎలక్ట్రికల్ అండ్ డీజిల్ ఇంజన్స్ ఆర్ దేర్ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఇంజన్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి అయితే బొగ్గుతో పనిచేసేటువంటి ఆ యొక్క రైల్ ఇంజిన్ చూసారా అది కూచు కూచుగానే వెళ్తూ ఉంటుంది. If you go and peep into the engine, there will be burning coal there. మీరు లోపలికి వెళ్లి ఇంజిన్ లో చూసినట్లయితే అక్కడ బొగ్గు మండుతూ ఉంటుంది. బక 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 మండుతుంటుంది. So it will be burning. Through that fire, the power has come to pull all these compartments. ఆయక ఉష్ణము ద్వారా ఈ యొక్క డబ్బాలన్నీ లాక్కొని వెళ్ళడానికి శక్తి వస్తున్నది. That is the fire generates power. ఆయక అగ్నిలో నుండి శక్తి వస్తున్నది to pull so many bogies. అంత బరువును లాగడానికి. When you receive power, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు you will overcome all the difficulties. మీరు అన్ని కష్టాలను సమస్యలను జయించగలరు. You will pull the difficult things. మీరు కష్టమైన విషయాలను లాక్కుని వెళ్ళగలరు. You will help the people who are in difficulties. కష్టాల్లో ఉన్నటువంటి వారికి మీరు సహాయకులుగా ఉంటారు. You one engine can pull so many compartments. ఒక ఇంజిన్ ఇన్ని డబ్బాలు లాక్కుని వెళ్ళగలిగితే one person can help so many people. ఒక వ్యక్తి అనేక మందికి సహాయపడవచ్చు. The fire produces power. అగ్ని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. When the Holy Spirit comes on you, you will receive power. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. Power to overcome evil. దుష్టత్వాన్ని జయించడానికి శక్తి. Power to overcome the devil. సైతానుని జయించడానికి కలిగిన కావాల్సిన శక్తి. Power to overcome the temptations. శోధనలు జయించగలిగిన శక్తి. Power to overcome the evil spirits. దుష్టాత్మలను జయించగలిగిన శక్తి. You will receive power. మీరు శక్తి పొందుకుంటారు. And what else? Ability. సామర్థ్యత. When we receive the Holy Spirit, how can our ability will be increased? మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం పని చేసే సామర్థ్యత ఎలా పెరుగుతుంది? The Lord will give you ability to work things. పని చేయడానికి చక్కగా పని చేయడానికి నైపుణ్యతను సామర్థ్యతను దేవుడు మీకు ఇస్తారు. In the world we are facing so many difficulties. ఈ లోకంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. Everywhere we see confusion. ఎక్కడ చూసినా గలిబిలి. Everywhere we hear questions. ఎక్కడ చూసినా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. There are no answers. జవాబులు దొరకటం లేదు. When you are filled with the Holy Spirit, your life is not a lot filled with questions, but your life is filled with answers. అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీ జీవితం అంతా ప్రశ్నలతో నిండి ఉండదు, గాని జవాబులతో నిండి ఉంటుంది. Questions are in the world, answers are with you. What will happen? ప్రశ్నలు లోకంలో ఉంటాయి, జవాబులు మీ దగ్గర ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది? You will be blessing to so many people. మీరు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. You will receive ability. మీరు సామర్థ్యతను పొందుకుంటారు. You will receive wisdom. మీరు జ్ఞానాన్ని పొందుకుంటారు. You will receive knowledge. మీరు తెలివిని పొందుకుంటారు. You know how to deal the things peacefully. ఎలా కార్యాలు సమాధానంగా జరిపించాలో తెలుస్తుంది. You will not use your muscle power or money power. మీ యొక్క కండబలాన్ని మీ డబ్బు బలాన్ని మీరు వాడరు. You will not use your sword. మీ యొక్క ఖడ్గాన్ని మీరు వాడరు. But the Holy Spirit will give you grace, love, peace. పరిశుద్ధాత్మ దేవుడు మీకు కనికరాన్ని కృపను ప్రేమను ఇస్తారు. Why don't you ask God to fill you with the Holy Spirit so that you may have ability and power? మీరు శక్తిని సామర్థ్యతను పొందుకోవడానికి దేవానను పరిశుద్ధాత్మతో నింపమని దేవుణ్ణి అడగండి. And what else? Efficiency. The greatest thing we have found is one day we will be with Jesus. మనం కనుగొన్నటువంటి కొత్త విషయం గొప్ప విషయం ఏంటంటే
ఒక దినము మనం ప్రభు వారితో కూడా ఉంటాము. One thing we must understand is one day my Jesus is going to come down to earth on clouds. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఒక దినము నా ప్రభు మేఘారూఢుడై భూమి మీదకి తిరిగి వస్తాడు. One thing we must know all the time know is one day I'm going to die and leave this world. ఒక విషయం మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి, అదేంటంటే ఒక దినము ఈ భూమి మీద మనం మరణిస్తాము అని. And as long as I live on earth I am in the mission of Christ. ఈ భూమి మీద నేను జీవించినంత కాలమంతా కూడా దేవుని యొక్క పనిలో ఉండాలి. As long as I am on earth I will demonstrate the power of Jesus through my life. నేను భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క శక్తిని నా జీవితం ద్వారా రుజువు చేస్తాను. God will give you ability. దేవుడు మీకు సామర్థ్యతని ఇస్తారు. If you are a professor you will be an efficient professor. మీరు ప్రొఫెసర్ అయితే చక్కగా బోధించే ప్రొఫెసర్ గా ఉంటారు. If you are a teacher you are an efficient teacher. మీరు మంచి టీచర్ అయితే మంచి టీచర్ గా ఉంటారు. If you are a manager you are an efficient manager. మీరు ఒక మేనేజర్ అయితే మంచిగా అధికారం చేస్తారు. When the Holy Spirit comes on you you will receive power, పరిశుద్ధాత్మ, efficiency and might. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, సామర్థ్యత పొందుకుంటారు, పనిచేసే నైపుణ్యతను బలాన్ని పొందుకుంటారు. వాట్ ఇస్ మైట్ అండ్ పవర్? శక్తి బలము అంటే వ్యత్యాసం ఏంటి? మైట్ ఇస్ పరాక్రమ. ఓహో, our God is a mighty God. మన యొక్క దేవుడు పరాక్రమం కలిగిన దేవుడు. And he will give us his might. ఆయన తన శక్తిని మనకిస్తారు. Jesus said he who believes in me will do more miracles than me. యేసు ప్రభువారు చెప్పారు, నాయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని. You can also pray for the sick and they will be healed. మీరు కూడా రోగిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు. Yes, you pray in the name of the Lord and you will see the healing. అవును, యేసు ప్రభువారి నామంలో మీరు ప్రార్థన చేయండి, అప్పుడు స్వస్థతలు మీరు చూస్తారు. యు ప్రే ఫర్ అదర్స్. అవును, మీరు ఇతరుల కొరకు ప్రార్థించండి. ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ పర్సన్ యు మస్ట్ లెర్న్ టు ప్రే ఫర్ అదర్స్. మీరు నూతనంగా జన్మించిన వ్యక్తి అయితే ఇతరుల కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి. యు డోంట్ నీడ్ ఎ పాస్టర్ టు కమ్ అండ్ ప్రే ఆల్ ద టైం. అన్ని సమయాల్లో కూడా పాస్టర్ గారే వచ్చి ప్రార్థన చేయాలని కాదు. యు కెన్ ప్రే. మీరు ప్రార్థించవచ్చు. సమ్ బ్రదర్స్ ఆస్క్ మీ ఓ కమ్ అండ్ ప్రే ఇన్ మై హోమ్ దేర్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్. కొంతమంది సహోదరులు వచ్చి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో ప్రార్థించండి దురాత్మలు ఉన్నాయని. ఓకే, అవర్ పాస్టర్స్ విల్ కమ్ అండ్ ప్రే. పాస్టర్లు వచ్చి ప్రార్థిస్తారు, దే విల్ గో, దురాత్మలన్నీ అప్పుడు వెళ్ళిపోతాయి. అండ్ దెన్ యు డోంట్ ప్రే, ద నెక్స్ట్ డే దే విల్ కమ్. అయితే మీరు ప్రార్థన చేయకపోతే ఆ దురాత్మలు తిరిగి వస్తాయి మీ ఇంటికి. హలో హలో అని చెప్తాయి. It's not enough if pastor prays. You need to pray every day. Pastor garu maatrame prarthiste saripodu, meeru anudinam prarthinchali. You need to pray. Meeru prarthinchali. Pastor, when you prayed my heart is in peace. Pastor garu meeru prarthinchinappudu naaku challaga samadhananga undi. After 2 days again I have the struggle. Rendu dinal tarvata malli kashtalu prarambhamayyayi. You know why? You are not praying. Enduko telusa, meeru prarthinchadam ledhu. You pray. Meeru prarthinchandi. Wait in my presence and you will receive power from above. Naayaka sannidhilo vechi undandi, appudu pai nundi meeru shaktini pondukuntaru. Power, shakti, ability, samarthyata, efficiency. My parakramamu, put it in prayer and pray every day and you will see difference in your life. వీటన్నిటి గురించి మీరు ప్రార్థనలో అనుదినం ప్రార్థించండి, అప్పుడు మీ జీవితంలో ఒక వ్యత్యాసాన్ని మీరు చూడగలుగుతారు. Don't separate religion and life. భక్తిని జీవితాన్ని మీరు వేరు చేయకండి. Don't think that God is in the church and job is in the job. దేవుడు మందిరంలో ఉంటాడు, నా పని పాటకు వేరుగా ఉంటుందని అనుకోకండి. You need to take the presence of the Lord wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని సన్నిధిని మీతో పాటు తీసుకెళ్ళాలి. You need the power of God to help you all the time. అన్ని సమయాల్లో కూడా దేవుని శక్తి మీకు సహాయం చేయాలి. Peter, John, పేతురు, యోహాను, listen to me. నా మాటలు వినండి. Go and wait. వెళ్ళి వేచి ఉండండి. You will receive power. మీరు శక్తిని పొందుకుంటారు. Then you will be my witnesses in Jerusalem, in Judea, and to the utter parts of the world. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. Saying this, the Lord ascended into heaven. ఈ మాటలు చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. And a cloud came and he took him away. అప్పుడు ఒక మేఘం వచ్చి ఆయన కప్పి ఆయన తీసుకెళ్ళింది. And all these people were just gazing at into the skies. వీళ్ళందరూ కూడా తలలు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు.
there appeared two angels appudu iddaru devadutalu valaku darshanam icharu and they said vallu cheppina maatlu entante galileya manushulara meerenduku nilichi aakasham vaipu choochuchunnaru మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ద సేమ్ జీసస్ హూ హస్ టేకెన్ అప్ టు హెవెన్ విల్ కమ్ బ్యాక్. ఆకాశం మీదకి ఏ విధంగా తీసుకెళ్లబడ్డారో అదే యేసు తిరిగి వస్తారు. హి ఇస్ గోయింగ్ టు కమ్. ఆయన రాబోతున్నారు. ఫిజికల్లీ వి ఆర్ గోయింగ్ టు సీ హిమ్. శారీరకంగా మన కన్నులతో మనం ఆయన చూడబోతున్నాం. Why he is delaying his coming? Ayana raakada enduku inka alasyam chestunnaru? Before he comes, everybody must know about the gospel of Jesus Christ. Ayana raakadaku mundu prati okka vyakti kuda yesu prabhu yokka suvarthanu telusukovali. For that we need to work. Andukorake manam pani cheyali. Our job is not sitting and listening to the messages. Mana yokka pani ikkada koorchoni daiva sandeshalu matram vinatam matrame kaadu. Not only receiving the power, the ability, the efficiency in our life. శక్తిని సామర్థ్యతను ఎఫిషియన్సీని పరాక్రమాన్ని జీవితంలో పొందుకోవాలి. వీటన్నిటిని కూడా సువార్త ప్రకటించడానికి వాడాలి. ఎవ్రీబడి మస్ట్ బి యూజ్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతుల్లో వాడబడాలి. అండ్ ఆ చర్చ్ ఇస్ ఎ చర్చ్ who always eager to work for God. మన యొక్క సంఘము ఎప్పుడు కూడా దేవుని కొరకు పని చేయడానికి ముందుకొచ్చేటువంటి సంఘము. We are not here to build nice churches and worship the Lord on Sunday and lock the church from Monday to Saturday. మన మంచి మందిరాన్ని గుడిని కట్టుకొని ఒక దినం మాత్రం వాడుకొని దాన్ని మూసిపెట్టేటువంటిది కాదు. We need to go go go. మనము వెళ్ళాలి, వెళ్తూ ఉండాలి. We need to take the gospel to every creature. సువార్తను ప్రతి సృష్టికి తీసుకెళ్ళాలి. To fight the devil on your knees. Manamu mokarinchi saitanu tho poratam cheyali. You need to fight the devil and defeat the devil by the ability and the might which the Lord gives you. Devudi icheetuvanti shakti tonu parakramam tonu manam saitanunu odinchali. You are unable to manage your own home. How can you build the kingdom of God? Mee oka sontha intine meer chakabettukolekapothe devuni rajyanni ela kadataru? If you are unable to bring up your children for God, how can you win others? మీ యొక్క బిడ్డలను మీరు దైవ భక్తిలో పెంచుకోలేకపోతే ఇతరులను ఎలా దేవుని కొరకు గెలవగలరు? Yes, we need power just to maintain ourselves. అవును, మనం చూసుకోవడానికి మనకు శక్తి కావాలి. Yes, we need the ability and efficiency and the power of the Holy Spirit to build our family. అవును, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి సామర్థ్యత నైపుణ్యత తెలివి కావాలి. Yes, we need the ability and efficiency and the mighty and power of God to do our job. అవును, మన ఉద్యోగాన్ని చేయడానికి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క శక్తి నైపుణ్యత మనకు కావాలి. Yes, the Lord is going to give you that wisdom. అవును, దేవుడు అలాంటి జ్ఞానాన్ని మీకు ఇస్తారు. You will be different in your hospital, in your office and in your home. మీరు పని చేసేటువంటి హాస్పిటల్ లోను, ఆఫీస్ లోను, మీ ఇంట్లో కూడా మీరు వ్యత్యాసంగా ఉంటారు. Don't wait anymore, you receive the fire from God. ఇక మీరు వేచి ఉండకండి, ఇప్పుడే దేవుని దగ్గర నుండి శక్తిని, అగ్నిని పొందుకోండి. Go and kneel down and ask God to fill you with his power. Velli mokarinchi prabhu ami yokka shakti tho nannu nimpamani devunni adagandi. He will help you. Ayana meeku sahayam chestaru. Because our Lord is a living God. Endukante mana devudu sajeevudaina devudu. He is a prayer answering God. Ayana prarthanalaku jawab icche devudu. He will make the weak as mighty. Ayana balahinulanu balavantuluga chestaru. He will make the foolish to be wise people. Ayana buddhihinulanu gnanavantuluga chestaru. He will make inefficient people to be efficient. Ayana panikirani varini paniki vache varuga chestaru. Yes, submit yourselves to the hands of the Lord. Avunu mee jeevithanni devuni hastalaku samarpinchukondi. Never forget that you are worshiping a living God. Meeru sajeevudaina devunni aaradhisthunnamana vishayanni matram marchipokandi. Don't forget that you are going to leave this world one day and be with him forever and ever. Oka dinam ee లోకాన్ని మీరు విడిచిపెడతారని, ఆయనతో నిత్యం ఉంటారన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. As long as we live on earth, we have a duty to do. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఒక పని చేయాల్సి ఉన్నది. Of course we will work, we will read, we will do something for our belly. అవును, మన కడుపు కొరకు, కుటి కొరకు మనం ఏదైనా పని చేస్తుండవచ్చు, చదవచ్చు. More than anything else, we have a big responsibility of building the kingdom of God. Aithe annitikante paiga devuni rajyanni kattetuvanti badhyata mana meeda undi. Maybe you have to bring up your children for the kingdom of God. Mee oka bittalnu devuni rajyam koraku penchalsina pani. I know many of you are already blessed with so many blessings or talents. Meelo aneka mandiki devudu aneka talantulu ichi divincharu. They are there. Avi unnai. You are already
built in with so many abilities, so many talents and so many blessings. మీలో ఎన్నో తలాంతులు సామర్థ్యతలు దీవెనలు మీలో దాగి ఉన్నాయి. But the power is not there. శక్తి లేదు. So you are not useful. కాబట్టి మీరు ఉపయోగపడటం లేదు. It's like the fan without electricity, what is the use of it? కరెంట్ లేకుండా ఫ్యాన్ మాత్రం ఉంటే ఏం లాభము? The bulb which will not burn, what is the use of it? వెలగనటువంటి బల్బ్ ఉంటే ఏం లాభము? Many of you are like that. మీలో ఎంతో మంది అలా ఉన్నారు. Once the power of the Lord touches you, ఒకసారి దేవుని శక్తి మిమ్మల్ని తాకినప్పుడు, you will see great things happen through your life. మీ యొక్క జీవితం ద్వారా గొప్ప కార్యాలు జరగడం మీరు చూస్తారు. మీరు మాట్లాడినప్పుడు, when you sing, మీరు పాడినప్పుడు, when you do something, మీరు ఏదైనా కార్యం చేసినప్పుడు, you will see the power of God working through you. దేవుని యొక్క శక్తి మీ ద్వారా పని చేయటం మీరు చూస్తారు. Submit yourselves to the hands of the Lord. మీ యొక్క జీవితాన్ని దేవుని హస్తాలకు సమర్పించుకోనండి. Say to the Lord, give me the baptism of fire. ప్రభువారిని అడగండి, ప్రభువా అగ్నితో నన్ను అభిషేకించమని. Let your Holy Spirit fill my heart, Lord. ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ నా హృదయాన్ని నింపనివ్వండి అని అడగండి. Enlighten me, Jesus. ప్రభువా నన్ను ప్రజ్వలింపజేయండి. So long that I have taken water baptism and still waiting for the baptism of fire. ప్రభు నీటిలో మునిగి బాప్తిజం తీసుకుని ఎన్నో రోజులు అవుతుంది, అయితే ఇంకా అగ్ని అభిషేకం కొరకు నేను వేచి ఉన్నానయ్యా. Today I want the baptism of the spirit. ఈ దినము ఆత్మాభిషేకం నాకు కావాలి. All those who say that, ఎవరైతే ఇలా అడుగుతున్నారు, Today I want to be enlightened by the spirit of the Lord. ప్రభు దేవుని ఆత్మ చేత నేను వెలిగింపబడాలి అన్నవారు, Today I want to see the power of God working through me and working in me. ఈ రోజు నుండి నా యొక్క జీవితంలో నా ద్వారా దేవుని శక్తి కార్యం చేయడం నేను చూడాలి అన్నవారు, All who say that, please stand to your feet. ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి లేచి నిలబడండి. I know everybody will stand. నాకు తెలుసు మీరు అందరూ లేచి నిలబడతారని. Please stand. దయచేసి లేచి నిలబడండి. Sincerely pray to God. యథార్థంగా దేవునికి ప్రార్థన చేయండి. There is no ability in me, Lord. ప్రభువానాలో సామర్థ్యత లేదయ్యా. There is no power in me, Lord. ప్రభువానాలో శక్తి లేదయ్యా. There is no efficiency in me, Lord. ప్రభు చక్కగా పని చేసే నైపుణ్యత నాకు లేదయ్యా. I'm always discouraged. ప్రభు ఎప్పుడు నిరుత్సాహంతోనే ఉన్నానయ్యా. Many times people say you are a useless person. అనేక సార్లు నన్ను చూసి పనికిరాని వాడు అంటున్నారయ్యా. Lord have mercy on me, Jesus. ప్రభు నన్ను కరుణించండి యేసయ్యా. I know, Lord, you have created me with a purpose. ప్రభు ఒక ఉద్దేశంతో నన్ను సృజించావని నాకు తెలుసయ్యా. Thank you, Jesus, that you have forgiven me. ప్రభు నన్ను క్షమించినందుకే వందనాలు. I need your power, Jesus. అయితే యేసయ్యా ఇప్పుడు నాకు మీ శక్తి కావాలయ్యా. I need your power, Lord. ప్రభు మీ యొక్క శక్తి నాకు కావాలయ్యా. I am unable to overcome my evil thoughts. ప్రభు నా దుష్ట ఆలోచనలు నేను జయించలేకపోతున్నాను. God have mercy on me, Jesus. యేసయ్యా నన్ను కరుణించండి. I want your power, Lord. యేసయ్యా మీ శక్తి నాకు కావాలయ్యా. God anoint me, Jesus. యేసయ్యా నన్ను అభిషేకించండి. Anoint me, Jesus. ప్రభువా నన్ను అభిషేకించండి. It has been so long that I am waiting for this anointing. ప్రభువా ఈ అభిషేకం కొరకు అనేక దినాలుగా వేచి ఉన్నానయ్యా. Don't leave me today, Jesus. యేసయ్యా ఈ దినం నన్ను విడిచిపెట్టకండి. Give me power, Lord. ప్రభువా నాకు శక్తిని ఇవ్వండి అయ్యా. Give me power to overcome the devil. ప్రభువా సైతానుని జయించే శక్తిని నాకు ఇవ్వండి. Give me power to resist the devil, oh Lord. ప్రభువా సైతానుని ఎదిరించడానికి శక్తిని ఇవ్వండి. People see Christ in me, Lord. ప్రభు ప్రజలు క్రీస్తునాలో చూడనివ్వండి. Pray now with all your heart sincerely. దయచేసి అందరూ కూడా పూర్ణ హృదయంతో యథార్థంగా ప్రార్థన చేయండి ఇప్పుడు. Holy Spirit is waiting to fill you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నారు. Unless you yield to the convictions of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆయన యొక్క పిలుపుకు మీరు లోబడితే తప్ప, the Holy Spirit will not touch you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టలేరు. So obey the still small voice of God. కాబట్టి మెల్లని దేవుని స్వరాన్ని వినండి. Confess your sins right now. మీ యొక్క పాపాలు ఇప్పుడే ఒప్పుకోనండి. If you hide your sins in your heart, మీ యొక్క పాపాన్ని హృదయంలో మీరు దాచుకున్నట్లయితే, the Holy Spirit cannot come into your heart. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయంలోనికి ప్రవేశింపలేడు. All the secret sins must be confessed before God. మీ యొక్క రహస్య పాపాలన్నీ దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకోవాలి. Then only you will see the power of the Lord falling on you. అప్పుడు దేవుని యొక్క శక్తి మీలో ప్రవేశించడం మీరు చూడగలరు. This is the time. అవును ఇదే సమయము. Today is the day of salvation. ఈ దినము రక్షణ దినము. Today is the day of anointing. ఈ దినము అభిషేకం పొందుకునేటువంటి దినము. Allow the Lord to anoint you from the head to the toe. తల నుండి పాదముల వరకు దేవుడు మిమ్మల్ని అభిషేకించడానికి మీరు దేవునికి అనుమతించండి. Let the Holy Spirit touch you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకనివ్వండి. Yes Lord, fill me. అవునయ్యా నన్ను నింపండి నాయనా. Lord fill me. యేసయ్యా నన్ను నింపండి అయ్యా.
టచ్ మీ జీసస్ యేసయ్యా నన్ను ముట్టండి టచ్ మీ జీసస్ ప్రభువా నన్ను ముట్టండి ఫిల్ మీ లార్డ్ విత్ యువర్ స్పిరిట్ ప్రభువా మీ యొక్క ఆత్మతో నన్ను నింపండి టేక్ అవే ఆల్ దట్ ఇస్ నాట్ ఆఫ్ యు ఫ్రమ్ మై లైఫ్ ప్రభువా నా జీవితంలో మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే వాటిని తీసివేయండి అయ్యా ది స్పిరిట్ ఆఫ్ లయింగ్ ప్రభువా అబద్ధం చెప్పేటువంటి ఆత్మ స్పిరిట్ ఆఫ్ లస్ట్ ప్రభువా శరీర ఇచ్చలకు సంబంధించిన ఆది లార్డ్ హెల్ప్ మీ టు స్టాండ్ ఫర్ యు జీసస్ ప్రభువా మీ కొరకు ధైర్యంగా నిలబడడానికి సహాయం చేయండి ఫర్గివ్ మీ వన్స్ అగైన్ లార్డ్ ప్రభువా మరొకసారి నన్ను దర్శించండి క్లెన్స్ మీ విత్ యువర్ బ్లడ్ ప్రభువా మీ యొక్క రక్తంతో నన్ను పరిశుద్ధిని చేయండి ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్ ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపండి నాయనా సో దట్ పీపుల్ మే సీ హోలీనెస్ ఇన్ మీ ప్రభువా ప్రజలు నాలో పరిశుద్ధతను చూడాలయ్యా సో దట్ పీపుల్ మే సీ ఎఫిషియన్సీ అండ్ ఎబిలిటీ ఇన్ మీ ప్రభువా నాలో సామర్థ్యతను నైపుణ్యతను చూడాలయ్యా సో దట్ ఐ మే డెమోనిస్ట్రేట్ ద మైట్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ మై లైఫ్ దేవుని యొక్క శక్తిని పరాక్రమాన్ని నా జీవితం ద్వారా నేను రుజువు చేయాలి నాయనా yes lord avunayya yes lord prabhuva touch me jesus nannu muttandi yesayya touch me jesus yesayya nannu muttandi nayana open your mouth and pray dai chesi andaru kuda nodu terichi prarthistu undandi something is going to happen today ee dinam oka adbhuta karyam jaragabothunnadi the lord wants to deal with you dear brother and sister naa priya sahodara sahodrilala devudu meelo karyam cheyalanukuntunnaru you don't need to live a useless life anymore ika enta matramu panikirani jeevitham meeru jeevinchalsina avasaram ledhu gracious and wonderful savior krupagala mahonnatamainatuvanti deva thank you lord that you are a living god prabhu meer sajeevudaina devudainaru kabatti meeku vandanalayya we are here lord for your power idigo prabhu mee yokka shakti koraku mem ikkada vechi unnamayya I need your power jesus prabhu naaku mee yokka shakti kavalayya I need your power lord prabhu mee yokka shakti naaku kavalayya lord fill me jesus yesayya meer nannu nimpandi ayya fill every one of us lord prabhu maalo prathi okkarini nimpandi nayana we all need you jesus prabhu maa kandarki meer kavalayya we are unable to maintain our own families prabhu maa kutumbalni mem jarpinchukolegapothunna we are unable to maintain our finances prabhu maa aarthika vishayalni mem chakkabettukolegapothunna we are everything we need you jesus prabhu anni మీ యొక్క సహాయం మాకు కావాలయ్యా through you we can do valiantly ప్రభు మీ ద్వారా మేము శూర కార్యాలు చేయగలమయ్యా let people see the radiance of Jesus in our lives యేసు ప్రభువారి యొక్క వెలుగును మా జీవితాల ద్వారా ప్రజలు చూడాలయ్యా let people see the greatness of God through our lives దేవుని యొక్క గొప్పదనాన్ని మా జీవితం ద్వారా ప్రజలు చూడాలి నాయనా bless every one of us this morning ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో మళ్ళ ప్రతి ఒక్కరిని మీరు దీవించండి anoint them with the holy spirit పరిశుద్ధాత్మ శక్తితో so that they may be filled with might and power prabhu mi yokka shakti tho balam tho nimpandi with ability and efficiency prabhu samarthyato naipunyato tho nimpandi so that they may reach the world through your gospel prabhu suvartha tho ee lokanni antatiki prakatinchadaniki sahayam cheyandi let your holy spirit continue to be with us prabhu mi yokka parishudhaatma sannidhi maaku toduga unchandi in jesus precious name I pray yesu prabhu yokka prashastha naamalo prarthistunnam amen amen mee kosam mem kuda prarthan cheyalani aashisthe మీ పేరు చిరునామా వివరంగా తెలియజేయండి ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళములు కానుకలు ఇదిగో స్క్రీన్ మీద పడిన ఈ ఆన్లైన్ అకౌంట్కి మీరు పంపించవచ్చు మీరు పంపే ప్రతి కానుక నమ్మకంగా పరిచర్యలు వాడుతున్నాం అనేక రెట్ల ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సన్నిధిలో మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం మీకు ఇంకా వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి